శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జనవరి 1st నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది, కొత్త సంవత్సరం ఏ విధంగా కలిసి వచ్చే అంశంగా ఉంది, 1st 15 రోజుల్లో ఎలా స్టార్ట్ అవుతుంది కొత్త సంవత్సరంలో అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి చూసేసరికి పంచమ స్థానంలో కేతువు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తాం. పంచమ కేతువు శుక్రుడితో కలిసి ఉండడం ఒక యోగం కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే 8th మంత్ 7th మంత్ అలా ఉండడం కూడా చక్కటి సంతానం కలగడము ఒక యోగము. ఈ 15 రోజుల్లో కానీ డెలివరీ కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా సత్సంతానం కలిగి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే అక్కడ నుండి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు బుధుడు ప్లస్ రవి బుధాదిత్య యోగం కనిపిస్తుంది. ఇక్కడ బుధాదిత్య యోగం అనేది ఒక యోగం కానీ చూపిస్తాము, ఎందుకంటే రవి 6 ఇంటి ఉండడం ఒక యోగం కాబట్టి. సో రవి బుధుల యొక్క కలయిక వలన ఏంటంటే మనకు ఆరోగ్యం సూత్ర ప్రకారం అన్నీ బాగుండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెడికల్ రంగాల్లో ఉన్నవాళ్ళు స్పెషల్లీ ఆరోగ్య సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం వ్యాపార వ్యవహారం నడిపించడానికి ప్రయత్నించగలిగితే అందులో కొన్ని వేల కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫార్మా లైన్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్కి మనం చెప్పచ్చండి. అలాగే సప్తమంలో చూసుకునేసరికి శని ప్లస్ గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. గురుడు నీచభంగ రాజయోగంలోకి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా గురువు వల్ల మంచి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి గురువు 7 ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా వివాహం జరగడం వాళ్ళకి వివాహం జరగడము ఇన్నాళ్ళుగా జరగకుండా ఇబ్బంది పెడుతున్న కొన్ని కారణాల వల్ల గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందుల వలన కొన్ని దశలు అనుకూలించకపోవడం వలన వివాహం జరగలేదని బాధపడుతున్న వాళ్ళకి గురుదృష్టి పడింది కాబట్టి గురుబలం పెరిగింది కాబట్టి గురువు యొక్క కర్కాటక రాశి చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే మాత్రం కనీసం ఎంగేజ్మెంట్ అయినా అయిపోతుంది. వివాహానికి ముహూర్తాలు లేవు కాబట్టి కనీసం ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయినా చదువుతుంది. తర్వాత మీ తర్వాత వివాహం అనేది చేసుకోవచ్చు. దానికి మంచి సంపూర్ణమైన గురుబలం ఇప్పుడు ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకుంటే ఈ కర్కాటకానికి మనకు రాజ్యంలో కుజుడు ఉన్నాడు, అక్కడ 45 రోజులు ఉంటాడు. జస్ట్ మొన్నే వచ్చి ఉన్నాడు, 20వ తారీఖు నుండి వచ్చాడు కాబట్టి. సో కుజుడు రాజ్యంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ప్రయత్నం చేయండి, అందులో సక్సెస్ఫుల్ అవుతుంది. నీట్ కానీ లేకపోతే ఎయిమ్స్ కానీ తర్వాత అదేవిధంగా మనం ఎంఎస్సి కోసం చేసే ప్రయత్నాల్లో కూడా చదువు కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఒక సక్సెస్ అనేది ఇనిషియేటివ్ అవుతుంది. ఇక్కడ ఇంకా బాగుంటే ఒకవేళ ఏమైనా రిజల్ట్ ఈ టైంలో వస్తున్నాయి అంటే అది కూడా సక్సెస్ చూపించడానికి కుజుడు యొక్క బలం బాగుంది. ఆ కుజుడి రాజ్యోగకారకుడు వాడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ యోగాన్ని అంతా ఇస్తాడు కాబట్టి కొంచెం మనం తప్పు లేకుండా చేసే ప్రయత్నంలో ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. లాభంలో మనకేంటంటే రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ప్రాఫిట్ ఇచ్చేవాడు రాహు. 3వ 11వ స్థానాలలో పాపగ్రహాలు శుభాన్ని సూచిస్తా అంటాం కాబట్టి రాహు 11వ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అద్భుతమైన ఫలితం అని చెప్తాను. మాయాధనం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి నష్టం ఎక్కడ కనబడుతోంది అంటే ఆల్మోస్ట్ 6వ స్థానంలో రవి, అలాగే 7వ ఉన్న శని యొక్క ప్రభావం ఉన్న కొంత నష్టపోతారు తప్ప మిగిలిన అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం ఉంది. ఈ రెండింటినీ కొంచెం కరెక్షన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించడం చాలా బాగుంటుంది. ఏదైనా ఈ 15 రోజుల్లో మాత్రం ది ఓపెనింగ్ ఆఫ్ ది న్యూ ఇయర్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. రాజమార్గంలో యోగం పొందొచ్చు. రాహు లాభం సంవత్సరం అంతా ఉంటాడు కాబట్టి రాహు వలన అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ప్రిపేర్ అయ్యి ఉండండి. మీకు డెఫినెట్గా సక్సెస్ లైఫ్ ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. మొట్టమొదటి సంవత్సరం అంతా ఉంది. ఈ 15 రోజుల్లో మాత్రం ఒక పాజిటివ్ ఎనర్జీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాడికి, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి కొంచెం సెకండ్ గ్రేడ్గా తీసుకుంటాము. అగ్రికల్చర్ వాళ్ళకి మా 1st గ్రేడ్గా తీసుకునే అవకాశం ఉంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఏదైనా మన ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్తే కొన్ని దోషాలు ఏదైతే ఉన్నాయో, స్వస్థస్థానాలు ఉన్నాయో ఆ దోషాలు నివృత్తి అవుతూ రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.